సో అంటే సెక్షన్ 5 పార్లమెంట్ చెప్పిన కాకుండా దానికి సెల్ఫ్ అమరావతి కాంట్రడిక్టరీగా ఉందన్నారు. అంటే కర్నూలు పార్లమెంట్ పేర్కొన్న సెక్షన్ 5 సెక్షన్ 6 ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్ట్ చేసుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మీరు అంటారు. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. అండ్ మూడో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే అసలు మూడు రాజధానుల క్యాపిటల్లు, అసలు రాజధాని కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ అని రాజధానిని నిర్ణయించే హక్కు, హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ జడ్జి అక్కడ ఉంటుందన్న హక్కు అసలు రాష్ట్ర ప్రభుత్వ డొమైన్ లో లేదది. ఇది కంప్లీట్లీ హైకోర్టు ఎక్కడ ఉండాలి, బెంచెస్ ఎక్కడ ఉండాలి అనేది హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉండదు దీనికి. దీనికి కూడా నేను నెక్స్ట్ నా టర్న్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ బిల్లు ఎంత పూలిష్ గా పాస్ చేశారు, అసలు రాజధానిని క్యాపిటల్ గా కర్నూలు రాజధానిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా చెప్పిన తర్వాత దాన్ని ఎలా వైలేట్ చేసి ఈ రాజధానిని అనౌన్స్ చేశారు, కర్నూలు ప్రజలను ఎలా మోసం చేశారు రాజధానిగా జుడిషియల్ క్యాపిటల్ గా వస్తుందని. సో ఓవరాల్ గా ఇక్కడ వాసుదేవన్ గారు నేను చెప్పగలిగేది ఏంటి అంటే, విశాఖపట్నం కామన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డెసిషన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎటువంటి లీగల్ బ్యారికేడ్స్ లేవు. కానీ ఈ నేపథ్యంలో సెక్షన్ 5 లేకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్ కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం యొక్క నేపథ్యాన్ని ఈయన ఇగ్నోర్ చేసి అట్ ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తయారు చేసినప్పుడు, ఈ యాక్ట్ వెన్ ఇట్ ఈస్ హిట్టింగ్ డైరెక్ట్లీ హిట్టింగ్ 2014 ఎనాక్ట్మెంట్, ఈ కోర్టులు ఇంటర్ఫేర్ అవ్వాల్సి వచ్చింది. కోర్టులు ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతాయి, లీగల్ గా ఒక కాన్స్టిట్యూషనల్ గా వైలేషన్ జరిగినప్పుడు కోర్టులు ఇంటర్ఫేర్ అవుతాయి. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకున్నా కోర్టు విల్ నెవర్ ఇంటర్ఫైర్. కానీ రాజ్యాంగం ప్రకారం సిఆర్డిఏ యాక్ట్ పాస్ చేసి సిఆర్డిఏ చట్ట ప్రకారం కొన్ని భూములు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుని దాంట్లో ప్రజలను భాగస్వాములు చేసి డెవలప్మెంట్ కి మీరు కూడా భాగస్వాములుగా అవుతారని, ఎందుకంటే దాన్ని ల్యాండ్ 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్స్ తీసుకోలేదు వాసుదేవన్ గారు. వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళని కొంత 10 ఇయర్స్ తర్వాత మీకు కొంత ల్యాండ్ ఇస్తుంది, ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్ ఒక ఎంఓయూ అండి, ఒక అండర్స్టాండింగ్, అది ఒక అండర్స్టాండింగ్ తోటి తీసుకున్నది, అండర్స్టాండింగ్ తోటి తీసుకున్నారు. రేపొద్దున వాళ్ళకి ఇదిగో కమర్షియల్ స్లాట్ ఇంత స్క్వేర్ ఫీట్ మీకు ఇస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్న సందర్భంలో వాళ్ళకి కంప్లీట్ పేమెంట్ జరగల. సో ఇది సిఆర్డిఏ ఒక చట్ట ప్రకారం భూమి తీసుకొని 5 సంవత్సరాల తర్వాత మీ భూమి మాకు అవసరం లేదు అని మళ్ళీ మేము రాజధానిని మారుస్తున్నాం. శ్రావణ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు లేవనెత్తింది సిఆర్డిఏ అంశానికి సంబంధించి. మరొక గెస్ట్ పసుపులేట్ సురేష్ ఉన్నారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి గెస్టులందరినీ కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ టర్న్ దగ్గరకు వస్తాను. సురేష్ గారు, ఈరోజు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైజాగ్లో మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు తరలి వస్తుంది అతి త్వరలోనే, ఎలాంటి సశబిషలు అక్కర్లేదు, సిఆర్డిఏ కేసులకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి విశాఖపట్నంలో సెటప్ చేయడానికి ఎటువంటి ఇష్యూ లేదు, సంబంధం లేదంటున్నారు. జనసేన పార్టీ ఎలా చూస్తుంది విజయసాయిరెడ్డి ప్రకటన? రాదర్ వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు ఆయన చెప్పారు అంటే అది ఇట్స్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. మీరు ఎలా చూస్తున్నారు సురేష్ గారు? ముఖ్యంగా ప్రస్తుతం యావత్ ప్రపంచం, దేశము, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మరింత కన్ఫ్యూజన్ స్టేటస్ లో తీసుకెళ్లేటువంటి ప్రకటనలు చేయడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజానికం సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకుండా, ప్రాణవాయువులు అందకుండా, ఔషధాలు అందకుండా, ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి వైద్యం అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ప్రస్తుత పరిస్థితులకు తగినటువంటి విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ రోజు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని వచ్చి ఇలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాజధాని అనేటువంటి అంశము ఎన్నో విషయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ విషయాలు కానీ, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రగతిని కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన శైలిని కానీ, ఇలా ఎన్నో విషయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గత ప్రభుత్వం ఏ విధంగా అమరావతిని రాజధానిగా చేసిందో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించకుండా ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము అమరావతిని కొనసాగిస్తామని చెప్పి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక తర్వాత మాట మార్చడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ అమరావతి రైతులు. వారి యొక్క డిమాండ్లు ఏంటి, వారి సమస్యలు ఏంటి పట్టించుకున్నటువంటి నాదుడు లేరు ఈ రోజు అక్కడ. రేపు అదే విధంగా ఈ రోజు వైజాగ్ అంటున్నారు, అదేవిధంగా కర్నూలు అంటున్నారు, అమరావతి అంటున్నారు. ఎక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి జరుగుతుంది, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది స్పష్టమైనటువంటి విధానాలు వీళ్ళ దగ్గర లేవు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర స్పష్టమైనటువంటి ఆర్థిక ప్రణాళిక ఏమాత్రం కూడా లేదు, స్పష్టమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక ఏమాత్రం కూడా లేదు.
కేవలం వీళ్ళు మాటలకే పరిమితం అయిపోయారే తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలని అదే విధంగా వ్యవస్థలను కూడా గందరగోళమైనటువంటి వాతావరణంలోకి నెట్టడమే వీళ్ళు పనిగా కూర్చున్నారే కానీ ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన వీళ్ళు చేయడం లేదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి చూసినట్లయితే వీళ్ళు చెప్పేటువంటి మూడు రాజధానుల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం పరిస్థితి ఎంత, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి ఎంత, మొన్నటికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో సుమారుగా నెలకి సురేష్ గారు సురేష్ గారు స్ట్రైట్ గా అంటే ఇప్పుడు ఇందాక శ్రావణ్ గారు మాట్లాడారు అంటే టు ద సబ్జెక్ట్ హీ హాస్ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు ద సబ్జెక్ట్ అంటే చాలా లీగల్ ఫ్రేమ్ లో ఆయన ఆప్ట్గా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతున్నది ఏంటంటే జనసేన స్టాండ్ ఏంటి, ఒక విశ్రాంత న్యాయమూర్తిగా శ్రావణ్ గారు తన భావాలని స్పష్టంగా వ్యక్తీకరించారు లీగల్ ఫ్రేమ్లో. మీరు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన లీగల్ ఫ్రేమ్లో ఎంతవరకు యాప్ట్గా ఉందని మీరు భావిస్తున్నారు, వ్యక్తిగతంగా సురేష్ ఎలా భావిస్తున్నారు, జనసేన పార్టీ ఎలా భావిస్తుంది, ఈ విషయాలు తెలియజేయగలరా? వ్యక్తిగతంగా ఈ రోజు వారు చేసినటువంటి వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు, ఎందుకంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి వ్యాఖ్యలకి ఒక వ్యక్తి దాని మీద ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల గురించి నేను అంటలేదండి. ఆయన పార్టీ నాయకుడిగానే చేశారు, ఎంపీగా చేశారు. వ్యక్తిగతంగా సురేష్ ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీ ఏమనుకుంటోంది ఈ అంశానికి సంబంధించి అది నేను అడుగుతున్నది. విజయసాయిరెడ్డి గారు రాజధానుల అంశం మీద చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఈ రోజు అది ఏమాత్రం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేదు, వారు ఇప్పుడు చేయాల్సినటువంటి సందర్భం కూడా కాదు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి కానీ దేశ పరిస్థితి కానీ ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారు చేయాల్సినటువంటి విధానం కానీ వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా రాజధాని విషయం అనేది ఇప్పటికీ రెండేళ్లు గడుస్తున్నా కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం వీళ్ళ దగ్గర లేదు, ఏ విధమైనటువంటి పరిపాలనలో వీళ్ళకి స్పష్టత లేదు, ఆర్థిక ప్రణాళికలలో స్పష్టత లేదు, అభివృద్ధిలో స్పష్టత లేదు. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఒక్కొక్క రోజు జనసేన ఏమనుకుంటోంది, నేను అనేది జనసేన స్టాండ్ ఏంటి, మీరు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారా, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావటాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా, జనసేన స్టాండ్ చెప్పండి దయచేసి. జనసేన పార్టీ స్టాండ్ కన్నా నా వ్యక్తిగతంగా నేను ఒక అభిప్రాయం చెప్పాల్సింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే మూడు రాజధానుల వ్యవహారం విషయంలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఏమాత్రం కూడా చెడు జరగకూడదు అదే మేము కోరుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మేము మా అభిప్రాయం ఆల్రెడీ మా అధ్యక్షులు వారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నష్టపోయినటువంటి ప్రజలని ఏ విధంగా వీళ్ళు ఆదుకోవడం జరిగింది, వారి యొక్క కష్టాలని సుఖాలని వారి నష్టాలని ఏ విధంగా బాధ్యతాయుతంగా ఇప్పటి ప్రభుత్వం పరిష్కరించింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఆచరణ సాధ్యమో అవన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి, రైట్ రైట్.